జనసేన పార్టీలో చేరడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో ఈ పార్టీ పెట్టారో మీ అందరికీ తెలుసు. నేను మొదటిసారి గెలిచినప్పుడు చెప్పారు ఆయన, నేను పదవులు ఆశించి కాదు, పదవులు గెలవచ్చు గెలవలేకపోవచ్చు, కానీ మార్పు మాత్రం తప్పనిసరిగా తీసుకొస్తాను. ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు, ఈ వ్యవస్థ మారాలి. కొంతమంది మాత్రమే ఈ ప్రజలను పరిపాలిస్తూ ఉన్నారు. నిజమైన పరిపాలన పేదవాడి వరకు వెళ్ళట్లేదు. నేను ఈ వ్యవస్థను మారుస్తాను. ప్రస్తుతానికి నేను వెళ్ళి సీఎం అయిపోవాలి అని పార్టీ పెట్టలేదు. ఈ వ్యవస్థ మారాలి. ఈ మార్పును కోరితే నేను వచ్చాను. దాని మీద సహకారం, అందరి సహకారం నాకు కావాలి. అది ఈరోజు జరగకపోవచ్చు, నా పైన మాత్రం నేను ఆగను. ఏదో 4 రోజులకి టైం పాస్ చేసి వెళ్ళడానికి నేను రాలేదు. కాడవరకు పోరాటం చేస్తాను. నేను గెలిచినా గెలవకపోయినా ఇంకొకడు మాత్రం అవినీతి చేసేవాడిని ఓడించే శక్తి మాత్రం నా దగ్గర ఉంటుంది. ప్రజల మద్దతు ఇప్పుడైతే నాకు వస్తుందో అప్పుడు నేను నాయకుడిగా నేను పదవి చేస్తాను. కానీ ఈ రోజు నేను పదవి చేయాలనే కోరిక లేదు. ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థనే మార్పు కోరుకుంటున్నాను, నేను మార్పు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఆయన మాటలకు ఆకర్షితున్నాయి. ఊరికే కలవడానికి వెళ్ళాను నేను హైదరాబాద్. చూసిన తర్వాత నాకు ఆనందం వేసింది. నేను అన్నాను, సార్ మీకు నచ్చారు సార్, నాకు చాలా నచ్చారు సార్ అంటే ఇలా కౌగులించుకుని పట్టుకున్నారు, సార్ మీరు నచ్చారన్నాను. ఆయన మాటలు విన్న తర్వాత నేను కలిసి కలవడానికి వెళ్ళాను. ఆయన ఒకసారి కలిసి వద్దాం అంటే మా కుర్రాళ్ళు, నాకు నాయకులు కూడా ఎవరో నన్ను తీసుకెళ్ళలేదు. ఆ మల్లికార్జున అని అయ్యప్ప నాయుడు అని ఇద్దరు ఉన్నారు. సార్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నారు, సార్ ఇక్కడ ఉన్నారు, ఒక్కసారి మీరు ఆయనతో కలవండి, కలిస్తే మీ పరిస్థితి తెలుస్తుంది. మీరు బయట చెప్పడం కదా, ఆయనతో ఒక్కసారి మాట్లాడితే మీరు జాయిన్ అయిపోతారు సార్ అన్నారు. నిజంగా ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు ఈ పార్టీలో చేరాలి. ఆయన ప్రయత్నానికి, ఆయన చేస్తున్నటువంటి ఆ ప్రయత్నానికి కొంత మన సహకారం కూడా అందివ్వాలనే ఆలోచనతో ఈ జనసేన పార్టీలో చేరడం జరిగింది. మరి అందరూ కూడా ఈవేళ యువకులందరూ కూడా ఈ జనసేన పార్టీని సపోర్ట్ చేస్తారు, మార్పును కోరుకుంటున్నారు యువకులందరూ కూడా. మరి అటువంటి యువకులకి ఆయన చూపించేటువంటి మార్గం మనందరికీ కూడా తెలుసు. అందరం కూడా ఆయన మార్గంలో నడిచి ఈ రాష్ట్రంలో పట్టినటువంటి భ్రష్ పెట్టిపోయినటువంటి రాజకీయాల్ని, కలుషితమైనటువంటి రాజకీయాల్ని స్వచ్ఛందంగా బయటకు తీసుకొచ్చేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయనకు మనందరం కూడా సపోర్ట్ చేద్దాం. జై జనసేన. దాని నుంచి వచ్చే అభివృద్ధి చేసేది ఏముండదు. నువ్వు ఏమైనా చేయగలిగితే ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి ప్రభుత్వం తరఫు నుంచి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ దగ్గర కానీ ఏమైనా గ్రాంట్ దానికి కావాలి ఎమ్మెల్యే దృష్టిలో పెట్టుకుని దానికి ఏదైనా పని చేసుకోవాలంటే చేసుకోవడం. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళడం. నీ వరకు సమస్య పరిష్కారం చేయగలిగితే మీరు చేయగలరు, చేసుకోవడం. చేయలేకపోతే ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళడం, లేదా అక్కడ ఏదో రోడ్డు వేయాలి, లేదా అందులో ఏదో కొంచెం పని చేసుకోవాలి, ఉపాధి హామీ ద్వారా మీరు పనులు చేసుకుంటారు. ఒకవేళ ఏదైనా రోడ్డు వేయాలి, అందులో రోడ్డు వెళ్తే మన పొలాలు, మన పంటలు అన్నీ కూడా తీసుకోవడం బాగుంటుందని అనిపించింది అనుకోండి, అటువంటిప్పుడు మీరు ఎమ్మెల్యే సహకారం తీసుకుని ఓ రోడ్డు కానీ ఏదైనా వేసుకోవడానికి మీకు పూర్తి సహకారం మేము ఉంటాం. నేను శాసనసభ్యుడిగా ఉండి మీకు మీరు కోరిన విధంగా మీకు సహకారంగా నేను ఉంటాను. మీరు మీ ప్రయత్నం, మీరు పాలకవర్గం అంతా కూడా సొసైటీ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఏదైనా అవసరం అయితే నన్ను ఉపయోగించుకోమని చెప్పి తెలియజేస్తూ, అలాగే నేను కూడా నా గురించి తెలిసి మీకు గతంలో మీరందరూ కూడా నాకు పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉండగా కాంగ్రెస్ పార్టీలో నన్ను గెలిపించారు. సాధ్యమైనంత వరకు ఈ హై స్కూల్ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా నా టైంలో అయినాయి. ఈ కమ్యూనిజాలు కూడా నేను గెలిచి అటువంటి ఈ రోడ్డు నా టైంలో వేసి మళ్ళీ దీనికి రోడ్డే వేయలేదు. అటువంటిది అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ అలా జరుగుతూ ఉంటాయి. కొంత ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికి ఉండదు. బాధ్యత తీసుకుని చేసేట వాళ్ళు ఉంటారు. అలాగే నేను గతంలో నన్ను గెలిపించిన వాళ్ళు మీరే. మొన్న ఎన్నికల్లో కూడా నేను వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి టికెట్ కోసం ప్రయత్నం చేశాను. నాకు పూర్తిగా ఇవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ అందరూ మాటలు జరిగినాయి. తంగేటి గెస్ట్ హౌస్ కూడా నన్ను తీసుకెళ్ళి తునీలో ఆయన నడుస్తున్నాడు. అప్పుడు ఏదో మాట చెప్పారు, ఇంత అమౌంట్ ఇచ్చి పెట్టుకోవాలి ఇలాగవుతుందని చెప్తే సరే అని అన్నీ ఓకే అయినాయి. తర్వాత ఎవడో మేము అక్కడ ఉండగానే మందులు కాల్చేసేది కదా, టికెట్ వచ్చేసింది, టికెట్ వచ్చింది. అప్పుడు రాజేశ్వర గారు మళ్ళీ వెళ్ళి అడిగేసరికి ఇంకా ఆయన తప్పనిసరి పరిస్థితులు ఆయనకి ఇచ్చాడు. నేను ఖాళీగా కూర్చుని ఉంటే
జనసేన పార్టీ తరఫు నుంచి నా దగ్గరకు వచ్చిన 500 మంది మా ఇంటికి వచ్చి మా పార్టీలోకి రండి మీరు అని చెప్పేసి వాళ్ళు ఆహ్వానించారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అందరికంటే ఎక్కువ ఓటింగ్ వాళ్ళవే. గతంలో 2000 ఎక్స్ట్రా మనం ఉండేవాళ్ళం, ఎస్సీ ఓటింగ్ ఉండేది, ఇప్పుడు కాపులు ఓటింగ్ పెరిగింది. ఈ ఓటింగ్ ఉంది ప్లస్ మనకే అన్ని జాతుల్లోనూ విలువ ఉంది కాబట్టి దీంట్లో విజయం సాధించవచ్చు అని ఆ పార్టీలోకి, ఇది రానప్పుడు ఆ పార్టీలోకి నేను వెళ్ళడం జరిగింది. మరి భగవంతుడు దేవాలయలేదు, గెలుపు కూడా వచ్చింది. ఆ గెలిచిన మర్నాటి నుంచి అసెంబ్లీకి వెళ్ళిన వెంటనే ముఖ్యమంత్రి గారిని కలిశాను నేను, బొక్కే పట్టుకెళ్ళిచ్చాను. నీకు ఇవ్వాలన్నా ఇవ్వలేకపోయాను, నీకు ఇవ్వాలి కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అటు ఇచ్చాను. సర్లే వచ్చావు కదా, ఏదో మార్గం వచ్చు కలిసి పనిచేద్దామని చెప్పేసి ఆయన అన్నాడు. ఆ రోజు నుంచి కలిసే ఉన్నాం. ప్రతి కార్యక్రమానికి కూడా గ్రాంట్ కూడా నాకే ఇచ్చారు. ఇక్కడ కూడా నేను వైసీపీ కింద నడుస్తున్నాను, ఎందుకంటే నేను నెగ్గిన పార్టీ నిలబడింది కాదు. అది ఉంటుందా ఏదో గాలికి, గాలికి నేను సపోర్ట్, బయట కులాలన్నీ సపోర్ట్ ఉన్నాయి కాబట్టి నేను ఒకటి గెలవగలిగాను. మిగతా చోట్ల ఎక్కడా లేదు కదా, ఎక్కడా లేదు. ఎక్కడ గెలిచే ఆయనే గెలవలేకపోయాడు. గెలవలేకపోవడానికి కారణం మిగతా కులాలు దీన్ని సపోర్ట్ చేయ ఎక్కువగా. ఇంకో గొడవ తగిన పిల్లలు ఇక్కడ ఏంటంటే కేవలం వ్యక్తిని బట్టి పార్టీ ఇష్టం లేకపోయినా బాధ్యులు జనసేన పార్టీ చేయదు, కేవలం నా కోసం చేసి. అలాగే సఖినెట్పల్లి మండలంలో నా చుట్టాలందరూ కూడా సఖినెట్పల్లి మండలం, ఎక్కువగా మా బంధువులు అట్టు. ఈ బంధువులందరూ కూడా పార్టీ ఏదైనప్పటికీ కూడా నాకు ఓటు వేయండి, దానివల్ల నేను గెలిచాను. గెలిచిన తర్వాత వైసీపీ పార్టీ తరఫు నుంచే నేను నడుస్తున్నాను. ఇక్కడ ఏంటంటే వర్గాలు ఉంటాయి, ఆ వర్గాలన్నీ పోవాలంటే ఆయన ఒక మాట చెప్పి ఎవడో ఒకడి మీద పెత్తనం పెడితే ఈ పార్టీలు ఏముండవు. ఎందుకంటే ఆయనకు కూడా మళ్ళీసారి గెలవాలి, మళ్ళీసారి గెలవాలంటే గెలిచేవాడు కూడా కావాలి, ఒక్కటి చేసే అవకాశం ఉండాలి. ఇప్పుడు 3 భాగాలుగా ఉన్నాయి. నేను వైసీపీ తరఫు నుంచే ఉన్నాను, అమ్మాజీ గారు వైసీపీ తరఫు నుంచే, రాజేశ్వరరావు గారు వైసీపీ తరఫు నుంచే. ఆయన జనాన్ని ఓ పక్కన పెట్టి ఆయన స్టేట్మెంట్ ఇస్తుంటాడు, ఈవిడ ఇస్తుంటాడు, నేనే ఇస్తుంటాను. నేనైతే పెద్దగా పట్టించుకోవట్లేదు, పేచీకెళ్ళే ఉద్దేశం నాకు లేదు. కలిసి వెళ్ళిపోతాను, కలిసిపోగలుగుతాను లేకపోతే లేదు, అది పార్టీకి మంచిది కాదు. ఇప్పుడు నేను కలుస్తాను అన్నప్పుడు కలుపుకోవాలి. ఈయన కలమని అడుగు, కలుస్తుంది ఆయన, ఆయన తెలుగుదేశం, ఆయన ఆయన కలవడం, మీరు ఏమిచ్చినా ఆయన కలవడం, ఆయన పార్టీలో ఆయన ఉంటారు. కానీ నేను కాంగ్రెస్ పార్టీ వాడిని, టికెట్ రాకపోవడం వల్ల నేను ఇతర పార్టీకి వెళ్ళాను, మళ్ళీ ఇందులో కలిశాను. మనం కలిసి ప్రయాణం చేయాలి. కానీ దీనికి ఈ వర్గాలు పోవాలంటే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకుని నువ్వు పలానా వాడే దీనికి అని చెప్పి నిర్ణయిస్తే తొందరలోనే జరుగుతుంది. ఎవరికో ఒకరు బాధ్యత చెప్తే అతని మీద నాయకత్వం నడుస్తుంది. అంతేగాని 3 బుక్కల కింద 3 నాయకత్వాలు ఉంటే ఇది నడిచే పని కాదు. పార్టీ అల్లరి అవుతుంది, అది తొందరలోనే ఆ సమస్యకర పరిష్కారం అవుతుంది. ఇబ్బంది ఏం పడద్దు, అవి పరిష్కారం అయిపోతాయి. మరి మీ అందరికీ కూడా నేను వైసీపీ తరఫు నుంచే, నేను వైసీపీ పార్టీ కిందే లెక్క, పైనంత వైసీపీ కింద. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.